శ్రీజర్సీలోని సాయి దత్తపీఠాన్ని అమ్మ కరుణామయి సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మ సాయి దత్తపీఠానికి రావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తుల కోసం కరుణామయి పూజలు నిర్వహించి వారికి సాయి దీవెనలు అందించారు. ఈ పూజా కార్యక్రమంలో TV5 CEO శ్రీధర్ చిల్లర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అమ్మ స్వయంగా సాయి దత్తపీఠానికి రావడంతో ఆలయ నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేశారు. అమ్మ వచ్చి అందరినీ ఆశీర్వదించారు. అనుకున్న దానికంటే ఎక్కువ మంది భక్తులు వచ్చి ఆవిడ దగ్గర నుంచి ఆశీర్వచనాలు అండ్ సరస్వతి ఉపాసనలు తీసుకుని అందరూ సంతోషంగా గడిపారు అమ్మతో. ఈరోజు అమ్మతో మేము కలిసి కుంకుమార్చన జరుపుకున్నాము. అందరి ఆడవాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. అమ్మ అందరినీ ఆశీర్వదించి సంతోషంగా మమ్మల్ని దీవించి ఈ కార్యక్రమాన్ని ముగించారు. సాయిరామ్ జయ కరుణామయ్యి. నా పేరు రాహుల్ గంగూ అండి. ఇక్కడ సాయి దత్తపీఠం తరఫున అమ్మ కరుణామయ్యి గారిని ఇన్వైట్ చేశాము. చాలా అద్భుతంగా జరిగే ప్రోగ్రామ్స్, నిన్న ఇండివిజువల్ బ్లెస్సింగ్స్ జరిగాయి. సుమారు 600 నుంచి 700 మందికి బ్లెస్సింగ్స్ దొరికినాయి. చాలా ఆనందంగా వచ్చారు, ఇంకా ఆనందంగా వెళ్ళారు అందరూ. ఇవాళ సాయంత్రం లలిత సహస్రనామం చేసుకున్నాం. ఇక్కడ చాలా జరిగాయి. రోజా గారు అన్నట్టుగా అనుకున్నాను కంటే చాలా అద్భుతంగా అయిన ప్రోగ్రామ్ ఇది. మన సాయి దత్తపీఠం ప్రతి ఒక్క డివోటీ వాలంటీర్ శ్రమ, కృషి, ప్రేమ దీని వెనకాల ఉంది. వాళ్ళ అంతా లేకపోయినా మంచి జరిగేది కాదు అసలు. అండ్ హోప్ఫుల్లీ విల్ డూ బిగ్గర్ ప్రోగ్రామ్స్ ఇన్ ద ఫ్యూచర్ అండ్ గ్రో ద సాయి దత్తపీఠం బిగ్గర్ సైజ్. చైకరణమై సాయిరామ్. TV5 ప్రేక్షకులందరికీ నా నమస్కారం. ఈరోజు మా సాయి దత్తపీఠంలో నిన్నటి నుంచి జరుగుతున్న అద్భుతమైన కార్యక్రమాలు అమ్మ కరుణామయ్యి గారి ఆధ్వర్యంలో వారి ఆశీస్సులతోటి మా పీఠం అంతా కిక్కిరిసిపోయింది. భక్తులందరూ నిన్న సుమారు 3000 మంది వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అదేవిధంగా అమ్మవారి బ్లెస్సింగ్స్, సరస్వతి దీక్షలు చాలా చక్కగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి భక్తుడు వారి మొహంలో చిరునవ్వి తప్పితే మాకింకేమీ కనిపించలేదు. అతి చక్కగా నిర్వహించబడ్డాయి ఈ కార్యక్రమాలు. ఈరోజు ముఖ్యంగా లలితా సహస్రనామ పూజ, సుమారు 700 మంది స్త్రీలు కూర్చొని చక్కగా పూజ చేసుకొని అమ్మ ఆశీర్వచనంతో ఎంతో ఆనందంగా వారి ఇళ్ళకెళ్ళిపోయారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా అమ్మ కరుణామయ్య గారి స్వారథ్యంలో వారి టీం వచ్చి మా సాయి దత్తపీఠంలో చక్కగా నిర్వహించి మా సాయి దత్తపీఠానికి ఒక శోభను తెచ్చాయి. ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ అమ్మ కరుణామయ్య గారు మా పీఠం మేనేజ్మెంట్ తోటి ఇంకా కార్యక్రమాల్లో మేము కూడా పాలు పంచుకునేలాగా మాట్లాడారు. ఆ కార్యక్రమాల్లో సాయి దత్తపీఠం తప్పకుండా పాలు పంచుకొని వారితో పాటు ముందుకు సాగుతూ సేవా కార్యక్రమాలు, సమాజ కార్యక్రమాల్లో మేము కూడా పాలు పంచుకోవడంలో ముందుంటామని మీకందరికీ తెలియజేసుకుంటూ అందరూ మా సాయి దత్తపీఠానికి వచ్చి ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు, ముఖ్యంగా నిత్యాన్నదానం, సత్సంగం, చారిటీ, స్కాలర్షిప్స్ కార్యక్రమాలతో పాటు మేము కట్టబోయే షిరిడి ఇన్ అమెరికా టెంపుల్కి కూడా శ్రీ కరుణామయ్య అమ్మవారు వారి ఆశీర్వచనాలు, ఆశీస్సుల్ని అందజేశారు. కాబట్టి వారి ఆశీస్సులతోటి మేము ఇంకా ముందుకు సాగి మా షిరిడి ఇన్ అమెరికా టెంపుల్ అతి త్వరలో నిర్మాణం కంప్లీట్ చేసుకుంటామని ఆశిస్తున్నాను.